తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకురాలు సోనియా గాంధీ మంగళవారం ప్రజలకు ఓ సందేశం ఇచ్చారు. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వీడియోను రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క తదితర కాంగ్రెస్ నేతలు ఎక్స్ వేదికగా పంచుకున్నారు. ప్రియమైన తెలంగాణ సోదర సోదరిమణులారా, నమస్కారం అంటూ సోనియా గాంధీ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. నేను మీ వద్దకు రాలేకపోతున్నానని, కానీ మీరంతా నా మనసులో ఉన్నారని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని ప్రజలు తెలంగాణగా మార్చుతామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని అన్నారు. की दोराला तेलंगाना को हम सब प्रजाला तेलंगाना में बदल दे, आपके सपनों को साकार करें और आपको एक सच्ची और ईमानदार सरकार दे. आपने सोनिया अम्मा कहकर मुझे अपार श्रद्धा और सम्मान दिया. मुझे माँ सम्मान माना. इस प्रेम और आदर के लिए मैं आपकी सदा आभारी रहूंगी और आपके प्रति हमेशा के लिए समर्पित रहूंगी. तेलंगाना की अपनी बहनों से, अपनी माताओं से, तेलंगाना के अपने बेटों से, अपनी बेटियों से, अपने भाइयों से मेरी गुजारिश है, इस बार अपनी पूरी शक्ति बदलाव लाने के लिए इस्तेमाल करो. कांग्रेस के लिए वोट करो. मारपू कवाली, कांग्रेस रवली. जय तेलंगाना, जय हिंद.